గద్దెకెక్కిస్తే ఇప్పుడు కళ్ళు నెత్తికి నాకే ఎసరు పెడతాడా? అప్పటికీ నేను మొర పెట్టుకుంటూనే ఉన్నానండి, అయ్యా మన కోటేశ్వరరావు గారికి అన్యాయం చేయటం ధర్మం కాదు అని. ఎవరైతేనేమి, మనకేమిటి భయం అన్నారండి. అంత ధైర్యం వచ్చిందన్నమాట. ధైర్యం నాది కాదు కోటేశ్వరరావు గారు, మీ అల్లుడు గారి. కావాలని జనాన్ని రచ్చగొట్టాడు మీ అల్లుడు గారు. అందుకని నా వేలుతో నాకన్నే పొడుద్దాం అనుకుంటున్నావా? ఎంత మాట, వాళ్ళు మనవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు. వాళ్ళని ఆదుకోవటానికి అంతకంటే అనువైన స్థలం దొరకలేదు. అందుకని కోదండం, నీ నక్క జిత్తులు నా దగ్గర కాదు. అంతగా నీకు వాళ్ళ మీద ప్రేమ కారిపోతుంటే నువ్వు కొత్తగా కట్టించుకున్న ఆశ్రమాన్ని పీకి వాళ్ళకి. వాళ్లకు మాటిచ్చాను, పోనీ ప్రస్తుతానికి నో. నమ్మి నీకు అధికారం కట్టబెడితే నానెత్తిని చేతులు పెట్టాలని చూస్తున్నావా? నా స్థలంలో ఈగ వాళ్ళని సహించను. జాగ్రత్త. అయ్యా, ఆ స్థలంలో ఈగ కూడా వాళ్ళటానికి వీల్లేదంటున్నాడండి ఆయన. ఈగలు దోడటానికి ఎవరైనా పంపితే మంచిదేమో. ఏమా సరస సంభాషణ, ఇక్కడ మేము అవమానంతో బాధపడుతుంటే. అవును మామగారు, ఎలాగైనా సరే వాడి పొగరు అణచాలి. వారి పొగరకు కారణం వారి డబ్బు, వారి ఫ్యాక్టరీ. ఆ రెండూ లేకుండా చేస్తే? కరెక్ట్ మామగారు, వాడి ఫ్యాక్టరీలో బాయిలర్ అప్పుడో ఇప్పుడో పగలటానికి రెడీగా ఉంది. అది వెంటనే పగలాలి. 10 మంది ప్రాణాలు పోవాలి, పని వాళ్ళలో పగలు చెలరేగాలి. అంత పనే నా వల్ల కాదండి. నీ వల్లే అవుతుంది, అయ్యి తీరాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. రేపీ పాటికల్లా బాయిలర్ బద్దలైపోవాలి, దట్స్ ఆల్. కంగారు పడకయ్యా, దీవీ దివానం మామగారిదే అయినా పెత్తరవంతా బాబుగారిదే. ఆయనే చెప్తుంటే నీకెందుకు భయం? ఉమ్మను మర్యాదగా ఉమ్మను, లేకపోతే నీ శాలిటీ ఈ దీవిలోనే ఉండదు. ఉమ్మను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.